हाय फ्रेंड्स वेलकम बैक टू मई चैनल जान श्वेता ब्लॉग्स। गिफ्ट अंडी गिफ्ट अंटे गिफ्ट एम कादु नेने पर्चेस अन्नमाट दीनि कोन्नानु अयिते फ्लिपकार्ट लो दीनि तीसुकुन्नानु। इप्पुडु दीनि अनबाक्स चेयालनुकुंटुन्नानु। असलु एंदुकु तीसुकुन्नानंटे इदि नेनु अंतगा एमी प्रोडक्ट्स अवि तीसुकोनंडि निजं चेप्तुन्नानु। కాకపోతే ఇది ఎందుకు తీసుకున్నానంటే ఒక చిన్న అవసరం వచ్చింది। నేను వీడియోస్ తీస్తున్నాను కదండి, చాలా మంది నన్ను ఇంకా ఇంప్రూవ్ గా ఉండే వీడియోస్ తీయమని అన్నారు। అందుకని కొన్ని ఐడియాస్ తో ఈ మైక్ అనేది పర్చేస్ చేశాను అన్నమాట, కొన్నాను। ఈ మైక్ తో పెట్టి బయట వీడియోస్ తీయాలని అనుకుంటున్నాను। ఇంకా నా ఛానల్ లో మీకు ముందు ముందు మంచి మంచి వీడియోస్ కంటెంట్ ఉన్నా ఇస్తానండి। నేనైతే అనుకుంటున్నాను తప్పకుండా ఇస్తాను అని। మరి మీకు ఏమన్నా తప్పుగా అనిపించినా నా కంటెంట్ ఏమన్నా నచ్చకపోయినా ప్లీజ్ అండి మీరు నాకు చెప్పండి, సజెస్ట్ చేయండి। నేనైతే ఏం తప్పుగా అనుకోనండి, మీకు నచ్చేటట్టు నేను చేయడానికి ట్రై చేస్తాను, 100% ట్రై చేస్తానండి మ్యాక్సిమం। అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి, మనం అన్బాక్సింగ్ చేద్దాం। ఇది అసలు ఎలా ఉందో ఏంటో నాకు తెలియదు। నేను ఇది కూడా నా ఫ్రెండ్ తను నాకు తెలియట్లేదంటే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ లింక్ పెట్టడానికి లింక్ పంపారన్నమాట ఆర్డర్ చేయడానికి। నేనైతే అంత చదువుకోలేదండి, ఇక తన ద్వారా నేను ఇది ఆర్డర్ పెట్టానన్నమాట। ఇది ఎంత గట్టిగా ఉందంటే गिफ्ट ओपन చేయడానికి కూడా ధైర్యం చాలట్లేదు అన్నట్టుంది। ఇలా ఈ బాక్స్ లో ఇలా ఇచ్చారండి। ఇదైతే ఒక ఫ్రెండ్ నాకు లింక్ పంపించారన్నమాట, నాకు తెలియట్లేదు మైక్ కావాలి నేను వీడియోస్ తీయడానికి అని చెప్తే ఇది తీసుకున్నారు। నీ దగ్గర అంత బడ్జెట్ లేదన్నావు కదా, దీంట్లో చూడు ట్రై చేయి నీకు నచ్చుతుంది అని చెప్పి అన్నారు। సరే అని చెప్పి నేను తీసుకున్నాను। ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్కి అయితే చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నానండి। అందరికన్నా ఫస్ట్ చూస్తాడు నా వీడియోస్ అయితే, అది మాత్రం కన్ఫర్మ్గా చెప్తాను। ఇలా వచ్చిందండి బాక్స్లో, ఒక కవర్ ప్లాస్ చేసి ఇచ్చారు। ఇది మన ఫోన్కి కనెక్ట్ చేసేసి ఈ మైక్ మనం షర్ట్కి ఇలా పెట్టుకోవటమేనంట। నాకు యూజ్ చేయటం తెలిసిద్దో తెలియదో అని కూడా ముందే తను చెప్పేశాడు, నీకు బాగుండిద్ది అని చెప్పి। అంటే నాకు నిజంగా తెలియదండి, అందుకని ముందే చెప్పాడనమాట। ఇందులో ఇవి మూడు ఇచ్చారు, అదైతే ఫోన్కి కనెక్ట్ చేసేది। ఇది ఎందుకో నాకు తెలియదు, అడగాలి। మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి। బహుశా ఛార్జర్ పిన్ అనుకుంటాను, ఛార్జ్ చేయడానికి ఛార్జింగ్ చేయడానికి దీనికి ఇచ్చారు చూడండి। టోటల్ ఇదైతే ఇదండి। దీని ప్రైస్ ఎంత పడింది అనుకుంటే దీని ప్రైస్ నాకు వచ్చి 450 చెప్పారండి, 440 వచ్చింది నాకు। ఇక్కడైతే ప్రైస్ లేదు, దీని మీద అయితే ప్రైస్ లేదు। నేను దీనికైతే 450 అమౌంట్ అనేది పే చేశాను అన్నమాట। దీని మీద అయితే ఎక్కడ కాస్ట్ లేదండి, బహుశా ఇవ్వరేమో నాకు తెలియదు అంతగా। ఇదండి, ఇదైతే ఫ్లిప్కార్ట్లో నేను తెప్పించాను, చూసారు కదా। ముందు వీడియోస్ తీయడానికి నేను ఫస్ట్ టైం కొన్నా ఇది మైక్ అని చెప్పొచ్చు। ఇది వరకు మైక్ ఒకటి తీసుకున్నాను, అది వైర్తో ఉన్నది। కాకపోతే నేను ఎక్కడన్నా బయటకు వెళ్ళి చేయాలన్నప్పుడు ఆ వైర్ని పట్టుకొని క్యారీ చేసేటప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది కదా మనం వీడియో తీసినట్టు అని చెప్పి నాకు అనుమానం వచ్చింది। కొంతమంది ఫోన్స్తో కూడా తీయొచ్చు అని చెప్పారు, నాకు అదంతా తెలియలేదండి చాలా వరకు, అందుకని చెప్పి నాకు ఎవరు చెప్పేవాళ్ళేక ఇక నేను ఇది కొన్నాను అన్నమాట. ఇది కూడా ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు నాకు, బాగుంది తక్కువ కాస్ట్లో పోయింది నేను తీసుకున్నాను నీకు బాగుండిద్ది యూస్ చేయి అని చెప్పి అన్నారు. అందుకని చెప్పి తీసుకున్నాను. ఇదైతే నాకు 450 వచ్చిందండి, 450 రూపీస్ పడింది. చూద్దాం కానీ ఎలా ఉండిద్దో నాకు తెలీదు, ట్రై చేద్దాం. ఇదంతేనండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే జాన్షేద వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొంచెం. టేక్ కేర్, బాయ్ బాయ్.